ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆయన మంచి మనసు ఏంటి అనేది బయటపెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో అందరూ ఈ ఏ పేషెంట్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా అంటే ఇప్పుడున్న ఈ టైంలో మిగిలిన వాళ్ళకి ఏ జబ్బులు ఏ రోగాలు రావు అని కాదు, ఆల్రెడీ రకరకాల రుగ్మతలతో రకరకాల రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ అవసరం, వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయాలు అవసరం, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సహకారం అవసరం. ఇలాంటి నేపథ్యంలో ఈ కరోనా మహమ్మారి మీదే ఫోకస్ చేసి కూర్చుంటే గనక మిగిలిన వ్యాధిగ్రస్తుల పరిస్థితి ఏంటి, ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. ప్రస్తుతం కరోనాకు సంబంధించి జరగాల్సిన ట్రీట్మెంట్ జరుగుతుంది, జరగాల్సిన టెస్టులు జరుగుతున్నాయి. ఎందుకంటే అన్నింటికి కావాల్సిన అన్ని ఇప్పుడు పీపీఈ కిట్లు రాలేదన్నారు. పీపీఈ కిట్లు ఆల్రెడీ ఆ మూలపేటలో అమలాపురం దగ్గర అక్కడ కుట్టడం జరుగుతుంది. అలాగే ఈ ర్యాపిడ్ టెస్టుల కిట్లకు సంబంధించి ఆల్రెడీ తెప్పించారు, దక్షిణ కొరియా నుంచి కిట్లు కూడా తయారు చేస్తున్నారు వైజాగ్లో మెడ్టెక్ జోన్లో. ఇలాగా దేనికది రకరకాలుగా ఈ కరోనాను తరిమి కొట్టడానికి నియంత్రించడానికి అంతం చేయడానికి ఆ పనులు జరగాల్సిన పనులు జరుగుతున్నాయి. సో మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మీదే దృష్టి పెట్టాలి అని చెప్పి అధికారులను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నవాళ్ళు రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో రకరకాల బాధలతో, ప్రధానంగా తలసేమియా సమస్య వ్యాధితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ ప్లేట్లెట్స్ కావాలి, బ్లడ్ ఎక్కిస్తూ ఉండాలి నిరంతరం. పిల్లల్లో ఎక్కువగా ఈ తలసేమియా వ్యాధి ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారిని అలాగే క్యాన్సర్ అలాగే డయాలసిస్ ఇటువంటి రకరకాల వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని చెప్పి అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, చాలా హాస్పిటల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి అనే ఫిర్యాదులు జగన్మోహన్ రెడ్డి గారికి అందడంతో, అంటే కరోనా రోగులను తప్ప వేరే వాళ్ళని చూడట్లేదు, ఒకవేళ ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి వస్తే వాళ్ళల్లో కరోనా ఉందేమో అనే భయంతో కొన్ని కొన్ని హాస్పిటల్స్లో రోగులకి సరైన వైద్యం అందట్లేదు అనే రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, క్యాన్సర్కు బారిన పడిన వాళ్ళు, ఆల్రెడీ ఉన్నవాళ్ళు, డయాలసిస్ చేయాల్సిన వాళ్ళు, ఈ తలసేమియా ఇలాంటి కొన్ని కీలక రోగాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధిగ్రస్తులకు రక్తం చాలా అవసరం, ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే చాలా చోట్ల రక్తదానాలు ఆగిపోయాయి, ఎవరు రక్తదానాలు చేయట్లేదు. దీంతో ఈ రక్తం నిల్వలు కూడా ఎక్కడ లేని పరిస్థితి, ఎక్కడ ఏ బ్లడ్ బ్యాంక్ వెళ్ళినా సరే రక్తం లేదని చెప్తున్నారు. అలాగని కొత్తగా ఇచ్చేవాళ్ళు రక్తదాతలు కూడా దొరకట్లేదు. ఇంతకుముందు ఏదో రక్తదాతలు ఉండేవారు, నిత్యం ఏదో కార్యక్రమంతో రక్తం ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా రక్తం కావాలన్నా మనం ఇస్తే వాళ్ళు ఏ గ్రూప్ ఇచ్చినా వాళ్ళు మనకు కావాల్సిన గ్రూప్ ఇస్తారు, ఇలా ఉండేది. అసలు ఇప్పుడు రక్తమే లేని పరిస్థితిలో తలసేమియా రోగుల పరిస్థితి ఏంటి, డయాలసిస్ వ్యాధిగ్రస్తుల పరిస్థితి ఏంటి, ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలా రకరకాల వాళ్ళకి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది వాళ్ళ భవిష్యత్తు ఏంటి. దీని మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక దృష్టి సారించారు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళందరికీ ఒకసారి ఒకవేళ వైద్యం చేయాల్సిన పరిస్థితి అయితే కరోనా పరీక్షలు నిర్వహించి అవసరమైతే వాళ్ళకి వైద్యం చేయండి అని చెప్పడం, లాక్డౌన్ నేపథ్యంలో ఎమర్జెన్సీ కేసులు అలాగే డెలివరీ కేసులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కరోనా నివారణ చర్యలపై మంత్రులు అధికారులతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో. దానికి సంబంధించి ఆ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకొని అధికారులకు ఒక ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి, ఆయన మనస్తత్వం ఏంటి అనేది అర్థమైంది. కంప్లీట్గా ఒక కరోనా మీద దృష్టి పెట్టకుండా మిగిలిన రోగుల సంగతి కూడా చూడండి అని చెప్పి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా రాష్ట్రానికి ఒక తండ్రిలా ఆయన వ్యవహరించారు అనేది సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.